आदाब नाजरीन, सैयारा न्यूज़ टीवी में आपका खैर मकदम है। आइए देखते हैं कुछ अहम खबरें। शमशाबाद रूरल पुलिस ने गुमशुदगी का मामला अंदरून 12 घंटे में हल करते हुए तीनों कमसिन बच्चों को उनके वालिदैन के हवाले कर दिया। शमशाबाद रूरल पुलिस इंस्पेक्टर सीआई श्रीधर कुमार ने बताया कि कल शाम 3 कमसिन बच्चे गुमशुदा होने की शिकायत मौसूल हुई थी, जिसमें 2 लड़कियां और 1 लड़का शामिल है, शाम से लापता है। साइबराबाद कमिश्नर स्टेफन रविंद्र की निगरानी में शमशाबाद पुलिस ने 4 टीमें तश्कील दी गई। पुलिस को महेश्वरम आरटीसी बस ड्राइवर ने इतला दी कि 3 कमसिन बच्चे शमशाबाद की सिमत जाने वाली बस में देखे गए। पुलिस ने सीसीटीवी कैमरों की मदद से बच्चों को सिकंदराबाद बस स्टैंड से बाजियाब किया। वो तीनों किस तरह यहां से बस के जरिए सिकंदराबाद पहुंचे थे। बस स्टैंड पर चाइल्ड वेलफेयर डिपार्टमेंट अहदेदारों ने गुमशुदा बच्चों को पुलिस के हवाले कर दिया। साइबराबाद कमिश्नर की निगरानी में रूरल पुलिस शमशाबाद इंस्पेक्टर सीआई श्रीधर कुमार, सीआई बलराम, सरिता सब इंस्पेक्टर, वेंकटेश नरेश, अंजलि कांस्टेबल, बल्लू कोलेट पुलिस, एम राजू और एन शिवा इस टीम में मौजूद थे। शमशाबाद में నిన్న నమోదైనటువంటి ముగ్గురు పిల్లల మిస్సింగ్ కేసు సంబంధించిన వివరాలు నిన్న సాయంత్రం టైంలో ఊట్పల్లి చెందినటువంటి నిర్భేద కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు పిల్లలు తప్పిపోయారని సమాచారం మేరకు వెంటనే ఏసీబీ శంషాబాద్ గారి ఆధ్వర్యంలో 4 టీంలు మేమందరం కూడా 4 టీంలుగా డివైడ్ అయిపోయి వారి యొక్క పర్యవేక్షణలో గౌరవ సిపి సార్ యొక్క స్టీఫెన్ రవీంద్ర గారి పర్యవేక్షణలో ఈ యొక్క పరిశోధన ప్రారంభించడం జరిగింది. వాళ్ళ ఫోటోలు లేకున్నప్పటికీ కూడా సీసీ కెమెరాల ఆధారంగా వాళ్ళ యొక్క వివరాలు సేకరించేసి ఇమ్మీడియట్గా మీడియాకు సమాచారం ద్వారా ఇవ్వగానే ఈరోజు వచ్చిన మీడియాలో దాన్ని పట్టేసి మన డ్రైవర్ మహేశ్వరం డిపో చెందినటువంటి నర్సింగ్ అనే డ్రైవర్ గారు ఇచ్చిన సమాచారం మేరకు తన ముగ్గురు పిల్లలు నిన్న ఉదయం శంషాబాద్లో బస్ ఎక్కేసి సికింద్రాబాద్ ఆల్ఫావాడ దగ్గర దిగిరాని సమాచారం మేరకు వెంటనే 4 టీంలు అక్కడికి వెళ్ళేసేసి సీసీ కెమెరాల ద్వారా పరిశోధన చేయగా ఆ యొక్క 9 పిల్లలు రైల్వే స్టేషన్లకు పోయినట్టు మనకు తెలిసింది. ఇవి మొత్తం అక్కడ వాకప్ చేయగా అక్కడ చైల్డ్ లైన్ అధికారులు ఈ యొక్క పిల్లల్ని గమనించేసి చైల్డ్ హోమ్లో ఉంచడానికి తెలవగానే వెంటనే అక్కడ మేము మా యొక్క టీమ్స్ హోమ్స్కి వెళ్ళేసి ఆ పిల్లల్ని తీసుకొని చేసి వాళ్ళ నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు చాలా సంతోషించినారు. కేవలం కేసు నమోదైనటువంటి 14 గంటల లోపులోనే ఈ యొక్క మిస్సింగ్ కేసు మైనర్ పిల్లటువంటి మిస్సింగ్ కేసును చేర్చడం జరిగింది. దీంతో గౌరవ సిపి స్టీఫెన్ రవీంద్ర సారు మా యొక్క సిబ్బందిని అభినందించడం జరిగింది.